గారి మీదన ఆయన సోదరుడి భార్య ప్రియా చేస్తున్న ఆరోపణలు తనని ఎలా వేధించారు ఎలాగ సెక్సువల్ హెరాస్మెంట్ చేశారు ఏ విధంగా గృహహింస చేశారని ఆరోపణలు వరుసపెట్టి గుప్పిస్తున్న నేపథ్యంలో ఆమె భర్త ఆమె పిచ్చిది అనేటువంటి ఆరోపణ చేశారు ఆమెకి మతి స్థిమితం లేక ఇట్లాంటి వీడియోలు పెడుతుందంటూ ఆయన మాట్లాడిన మాట ఏంటో ఒకసారి విందాం నమస్కారం నా పేరు పొంగూరు సుబ్రహ్మణ్యం నా భార్య కృష్ణప్రియ పొంగూరు తను కొద్ది రోజులుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు ఒక వారం రోజులుగా తన కొన్ని వీడియోలు తయారు చేసి ఇన్స్టాగ్రామ్ అనే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కొన్ని వీడియోస్ రిలీజ్ చేయడమైనది ఇది నాకు నా కుటుంబ పరువుకి భంగం కలిగించేలా అభ్యంతరంగా ఉన్నది నా భార్య ప్రియా పొంగూరు గత కొన్ని సంవత్సరాలుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు 2017 డాక్టర్ శేషమ్మ సైక్రియాటిస్ట్ క్వాలిటీ మెంటల్ హాస్పిటల్ లో ఫస్ట్ టైం 10/10/2017న చూపించడానికి అయినా గాని రికవర్ అవ్వకపోవడంతో 2019 తన స్వగ్రామమైన గుంటూరు డాక్టర్ ఫణిభూషణ్ సైక్రియాటిస్ట్ అమరావతి మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఈ డాక్టర్ దగ్గర చూపించడానికి అయినా రికవర్ అవ్వకపోవడంతో 2020 మానస హాస్పిటల్స్ డాక్టర్ విరంచి తన దగ్గర తెలంగాణలో చూపించడానికి అయినా రికవర్ కాకపోవడంతో గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ డాక్టర్ షబీన తన దగ్గర చూపించడానికి అయితే ఆ డాక్టర్ అడ్వైజ్ మేరకు 3 డేస్ క్లోజ్డ్ మానిటరింగ్ ఉండేటట్టు ఇన్ పేషెంట్ గా చేర్చడమైనది ఆ డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత డిశ్చార్జ్ సమ్మరీలో రికమెండేషన్స్ అట్ డిశ్చార్జ్ తను ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటంటే రిస్క్ ఆఫ్ సెల్ఫ్ హార్మ్ ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్ అటెండెంట్ and 24/7 vigilance in view of suicidal ideation ee vidhanga apply cheyadam jarigindi in the meantime may 2023 tanaki breast cancer ni diagnose chesaru aag hospital lone aa tarvata yashoda hospital lo dr srikant oncologist surgeon tanu daggara సర్జరీ చేయడం జరిగింది ఆ తర్వాత డాక్టర్ గారు 8 కెమోథెరపీలు అడ్వైజ్ చేశారు ఈ రోజుకి అనగా 29/7/2023 నాటికి 2 కీమోలు కంప్లీట్ చేశాము ఈ కెమోథెరపీలు ఇచ్చేటప్పుడు తన సైకాలజీ ఇష్యూలో వాడే టాబ్లెట్ విషయంలో తను మానసిక ఒత్తిడితో స్ట్రెస్ ఫీల్ అయ్యి రకరకాల వీడియోలు రిలీజ్ చేస్తుంది నేను నా ఫ్యామిలీ మెంబర్స్ నా భార్య కృష్ణప్రియకు ట్రీట్మెంట్ ఇప్పిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము కాబట్టి దయముంచి ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో ఈ వీడియోలను పట్టించుకోవద్దని మనవి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఓవరాల్ సిచ్యుయేషన్ ఇంతకీ మానసిక పరిస్థితి బాగోకపోవడానికి కారణం ఏంటి అది మానసిక అనారోగ్యం అనేటువంటిది అది జబ్బు కాదు స్ట్రెస్ వలన వస్తుంది ఆ స్ట్రెస్ ఏంటి ఆ స్ట్రెస్ ఆమె చెప్తోంది అదే స్ట్రెస్ అది నిజమా కాదా అది చెప్పలా ఆమెకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అనేదే చెప్పారు అసలు లాజిక్ అక్కడే ఉంది